हेलो पीपल वेलकम टू अवर चैनल इट्लू मी कर्णश्री एला उन्नारु नेनैते चाला चाला बागुन्ना मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्ना इंका ई ब्लॉग वच्चेसी मेम नाइट आउटिंग की वेल्लामु सो एवरेवर वेल्लामंटे नेनु इंका मा हस्बैंड इंका मा मेनत्त कूतुरु इंका ना तम्मुडु सो मेम फोर मेंबर्स आउटिंग की वेल्लामन्नमाट ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక కన్స్ట్రక్షన్ జరుగుతోంది సో ఆ బిల్డింగ్కి ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు ఇండిపెండెన్స్ డే వస్తుంది ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఎప్పుడు వెళ్ళామంటే ఆగస్ట్ 14th నైట్ వెళ్ళాము ఇండిపెండెన్స్ డే బిఫోర్ డే బ్లాగ్ అన్నమాట సో ఇంకా నైట్ ఇంట్లో మేము ఆఫీస్ అయిపోయింది నాకు 9:00కి ఇంకా ఏం ఫుడ్ తినలేదన్నమాట సో ఆకలేస్తా ఉండింది బయట తినేసి వెళ్దామని చెప్పేసి హోటల్కి వెళ్ళాము చాలా ఆకలిస్తా ఉండింది ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫోర్ మెంబర్స్ షేర్ చేసుకొని అక్కడికి మాకు ఫుల్ అయిపోయింది ఇంకా ఏమన్నా తినాలన్నా నైట్ టైం బయటకు వెళ్తున్నాం కదా మరి ఫుడ్ డైజెస్ట్ అవ్వదని చెప్పేసి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళామనేది చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్ళామంటే చార్మినార్కి వెళ్ళామన్నమాట ఇంకా ఆ రోజు వచ్చేసి సిటీలో చాలా షాప్స్కి కానీ ట్యాంక్ బండ్ కానీ ప్రతి దానికి డెకరేట్ చేశారన్నమాట మన బ్లాక్ కలర్ అసలు ఎక్కడ చూసినా అది చూడండి హైకోర్ట్ కూడా డెకరేట్ చేశారు లైట్స్తో చాలా బాగుండింది ఇంకా ఆ టైంలో కూడా మేము వెళ్ళింది అరౌండ్ 11:30 అవుతుంది ఫుడ్ తినేసి మేము వెళ్ళేసరికి అప్పటి కూడా ఎంత ట్రాఫిక్ ఉండిందంటే అంత ట్రాఫిక్ ఇంకా కొన్ని కొన్ని షాప్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయి కొన్ని కొన్ని షాప్స్ అనేం కాదు 60% ఆల్మోస్ట్ 60% షాపింగ్ ఇంకా ఓపెన్లో ఉండిందన్నమాట మేము వెళ్ళేసరికి ఆ టైంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందా అనిపించింది టూ త్రీ టైమ్స్ మనం మామూలుగా చార్మినార్కి వెళ్తూ ఉంటాం కదా కానీ నేనైతే ఎప్పుడు డే టైంలో వెళ్ళాను అనమాట డే టైంలోనే వెళ్ళాను 2-3 times వెళ్ళినా కూడా సో ఇలా లైటింగ్లో చూడాలని చెప్పేసి నైట్ టైం ప్లాన్ చేసుకొని వచ్చాము చూడండి ఇంకా షాపింగ్ ఉంది ఇంకా ఆల్మోస్ట్ అంతా ఫ్యామిలీస్తో వస్తున్నారు అనమాట ఆ టైంలో చూడడానికి ఫస్ట్ నేను చాలా భయపడ్డాను ఆ టైంలో క్రౌడ్ ఉంటుందా లేదా ఎలా ఏంటి అని చెప్పేసి అలో చేస్తారా లేదా చూడడానికి అని కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత క్రౌడ్ ఉంది అసలు అని చెప్పేసి అనిపించింది నేను అక్కడికి వెళ్ళాక వీడియో తీసుకోవడం మర్చిపోయాను సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది సో అదంతా కవర్ అయ్యేలాగా తీసుకోవాలి అని చెప్పేసి అలా తీసుకునేటప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయా సో ఇలా ఫొటోస్ తీసుకున్నాం చాలా బాగుండింది లైటింగ్స్తో ఇంకా ఇక్కడ వచ్చేసి 12 అవ్వగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు మరి ఎందుకో ఏంటో అర్థం కాలేదు మాకు మరి ఏమైనా క్రౌడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆఫ్ చేశారు ఏంటో అర్థం కాలేదు కానీ కరెక్ట్ 12 అయ్యింది లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు చూడండి అసలు లైట్స్ అసలు ఆనే లేదా కరెక్ట్గా 12 అయింది అక్కడ చూపిస్తే క్లాక్లో మీకు కనిపిస్తూ ఉంటుంది 12 అయింది లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు అన్నమాట కానీ లైటింగ్తో మాత్రం చాలా బాగుండింది అసలు షాపింగ్ ఇంకా ఉందన్నమాట చిన్న చిన్న షాప్స్ కానీ ఇంకా చూడండి డోర్ మ్యాట్స్ అమ్ముతా ఉన్నారు ఆ టైంలో కూడా నేనైతే ఫస్ట్ చార్మినార్కి వెళ్తున్నాం నైట్ టైం వెళ్తున్నాం సో షాపింగ్ చేసుకోవడానికి ఏముండదు మెయిన్ బ్యాంగిల్స్ కదా అది మిస్ అయిపోతాము అని చెప్పేసి అనుకున్నా కానీ అక్కడ ఇంకా షాప్స్ అనేవి కొన్ని ఓపెన్లో ఉన్నాయి బ్యాంగిల్ షాప్స్ లిమిటెడ్గా ఉన్నాయన్నమాట అన్నీ ఓపెన్ లేవు కొన్ని కొన్ని ఓపెన్లో ఉన్నాయి ఇంక ఇక్కడ ఇవి సెట్ ఉంది కదా బ్యాంగిల్స్ అంతా ఇదంతా ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో కొన్ని ఫ్లవర్ బ్యాంగిల్స్ అలా వచ్చేసి అది ఆ టోటల్ సెట్ అంతా 100 rupees అంట కానీ 4 sets ఉన్నాయి ఒకే సెట్లో 4 set బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట నాకు ఎందుకు అంతగా ఏమి అనిపించలేదు సో తీసుకోలేదు అక్కడేమి ఇంకా ఏమన్నా ఇంకా వేరే చూద్దామని చెప్పి ఆ స్టాల్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంది చూడడానికి టైం సరిపోలేదు ఇంక నాకు సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దామని చెప్పేసి చూస్తూ ఉన్నా ఇంకా ఏమేమి ఓపెన్లో ఉన్నాయని కొన్ని కొన్ని స్టాల్స్ ఇంకా క్లోజ్ చేసేస్తూ ఉన్నారు ఇంకా 12 అయిపోయింది కదా ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారన్నమాట క్లోజ్ చేయమని చెప్పేసి చూడండి క్లోజ్ చేసేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని షాప్స్ ఇంకా కానీ ఇంకా ఆ టైం వరకు ఉన్నాయంటే నేనైతే షాక్ అయినా తర్వాత హ్యాపీగా కూడా ఫీల్ అయ్యా అయ్యో మిస్ అయిపోతానే అట్లీస్ట్ ఒక్క బ్యాంగిల్ సెట్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా అన్నమాట సో ఉండింది కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను
ఇక్కడ ఏ బ్యాంగిల్ తీసుకున్నా కూడా ఇక్కడ ఇక్కడ బండి పైన పెట్టినవి ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా మ్యాక్స్ అంటే 200 లోపలే ఉంటాయి. ఇవైతే బాక్సెస్లో పెట్టినవి అయితే 100 రూపీస్, ఏ బ్యాంగిల్ అన్నా తీసుకున్నా ఏ బ్యాంగిల్ సెట్ తీసుకున్నా 100 రూపీస్ ఉంటుంది. ఇంకా మేము 12కి బిఫోరే వచ్చి కొన్ని పిక్చర్స్ అన్న క్యాప్చర్ చేసుకున్నాం అనిపించింది, మంచిగా అనిపించింది. ఒకవేళ 12 తర్వాత వచ్చింటే మేము వచ్చి కూడా వేస్ట్ అయ్యేది అనిపించింది, ఎందుకంటే లైటింగ్తో ఉన్నప్పుడు చూడాలని అనుకున్నాం కదా. సో 11:30 అలా రావడం వల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. ఒకవేళ 1/2 అవర్ లేట్ అయ్యి ఉంటే ఇంకా వచ్చి కూడా అయ్యో అనేది అనిపించేది. కానీ లైటింగ్తో చాలా బాగుండింది అసలు. అక్కడ లైట్స్ ఆఫ్ చేయగానే క్రౌడ్ అంతా గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారనమాట. కానీ 70% ఫ్యామిలీస్తో వచ్చారనమాట అసలు ఆ టైంలో చూడడానికి. అది అది చూసిన తర్వాత నాకు ఇంకేం భయం అనిపించలేదు. ఫస్ట్ ఎలానో ఏంటో అనుకున్నాను, కానీ ఇంకా తర్వాత డే టైంలో వచ్చినట్టే అనిపించింది నాకు. డే టైంలో వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుందో నైట్ టైం కూడా అంతే, 11:30, 12 ఆ టైంలో కూడా అంత క్రౌడ్ వస్తుందని నేను అనుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని బ్యాంగిల్స్ నచ్చాయి, కానీ నాకు నచ్చిన డిజైన్లో సైజ్ లేదన్నమాట. ఒకవేళ సైజు డిజైన్ నచ్చితే కానీ కలర్ బాగాలేదు. సో అలా ఒక షాప్ కాకుంటే ఇంకొక షాప్ చూద్దామని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ఎందుకు తీసుకోవాలి, అమౌంట్ పే చేస్తున్నాం కదా అని ఇంకొక షాప్కి వెళ్తూ ఉన్నాం. మా హస్బెండ్ వచ్చేసి ఈ టైంలో కూడా షాప్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు, తీసుకో తొందరగా అనేసి అరుస్తూ ఉన్నారు. చూస్తున్నారు కూడా ఎంత క్రౌడ్ ఉంది అక్కడ అసలు. ట్వెల్వ్ ఫైవ్ అయింది అక్కడ క్లాక్లో. చూస్తున్నారా అంత ఫొటోస్ తీసుకుంటూ. కానీ 12 బిఫోర్ వచ్చి మంచిదైందనమాట. మేము ఆల్మోస్ట్ డే టైంలో కూడా ఇంతే క్రౌడ్ ఉంటుంది, నైట్లో కూడా ఇంత క్రౌడ్ అసలు. చూడండి షాపింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఇంకా ఓపెన్ ఉన్నాయి, కొన్ని కొన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కొక్క స్టాల్ చూస్తూ వెళ్తూ ఉన్నానమాట, ఏమైనా మోడల్స్ డిజైన్స్ నచ్చుతాయేమో బ్యాంగిల్స్లో అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా నాకు ఒక బండి మీద బాగా నచ్చినాయి కొన్ని బ్యాంగిల్స్, కొంచెం సింపుల్ కలెక్షన్ ఉన్నాయి. సో ఇంకా అక్కడ చూస్తూ ఉన్నాను. దీనిలో మనది సైజు 26 అండి, 4-8 తీసుకోవాలా? అమ్మ
24 है वो। हाँ दे रहा हूँ, मैं दे रहा हूँ, तुम दे दो मेरा नहीं पड़ता। उससे बड़ा नहीं है इसमें। सो ఫైనల్గా ఈ షాప్ లో నాకు కొన్ని బ్యాంగిల్స్ నచ్చాయి, ఒక అంటే నేను అనుకున్న నాకు నచ్చిన డిజైన్ లో కలర్ లో ఆ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా దొరికింది అన్నమాట। సో ఇంక ఇక్కడ ఒక 3 సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ప్రతి సెట్ 100 రూపీస్, 300 రూపీస్ కి 3 సెట్ బ్యాంగిల్స్ అన్నమాట। అదే మన షాప్ దగ్గర అయితే ఇవే బ్యాంగిల్స్, మన ఇంటి దగ్గర ఏదైనా ఫ్యాన్సీ షాప్స్ లో అయితే 300 రూపీస్, 250, 150 అలా చెప్తారు। సో చార్మినార్ దగ్గర బ్యాంగిల్ షాపింగ్ మాత్రం చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది బ్యాంగిల్స్ మాత్రం। సో 3 సెట్ బ్యాంగిల్స్ తీసుకొని షాపింగ్ ఫినిష్ చేసుకొని చార్మినార్ చూసేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట। సో ఇది ఫ్రెండ్స్ మేము నైట్ అవుటింగ్, చార్మినార్కి వెళ్ళామన్నమాట। సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।